ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం నూతన పరిచయస్తులతో మిత్రత్వం ఏర్పడుతుంది. మాటగారితనంతో మీ పనులను సానుకూల పరచుకోగలుగుతారు. మీరు చేసే ప్రతి పని వివేకంతో కూడి ఉంటుంది. ఆర్థికంగా లోటు ఉండదు. మిమ్మల్ని అపార్థం చేసుకునేవారు ఎక్కువగా ఉన్నట్లుగా గమనిస్తారు. వాళ్లలో వాస్తవాలు తెలియజేసి మీ యొక్క నీతిని, నిజాయితీని, నిబద్ధతని గుర్తించేట్టుగా చేసుకోగలుగుతారు. కార్యాలయంలో మరింతగా శ్రమించి పనిచేయవలసి ఉందని చెప్పని నిర్ణయించుకుంటారు. అందుకు మానసికంగా సిద్ధమవుతారు. బ్యాంకింగ్ విషయాలు ప్రధాన ప్రస్థాన అంశాలు అవుతాయి. అనేక విషయాల్లో సంయమనం పాటిస్తారు. మీ మనోగతాన్ని బయటపెట్టరు. మాటల కన్నా చేతల్లోనే పనితనాన్ని చూపించడానికి ఇష్టపడతారు. నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తారు. ఇతరుల ఒత్తిడికి తలొక్కి మీకు ఇష్టం లేని ఒక కార్యక్రమాన్ని చేయవలసి వస్తుంది. ఇది మానసికంగా ఇబ్బంది కలిగించినా ఇందువలన ప్రత్యేకమైన నష్టం ఏర్పడదు. దూర ప్రాంతాలకు అర్జీలు, బయోడేటాలు పంపుతారు. మీ సహాయం అవసరమైనటువంటి ఆప్తులకు అండగా ఉండవలసి వస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం పదిలమవుతుంది. నిత్యం నాగసింధురాన్ని ధరించండి. అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు లాభిస్తాయి, ఫలిస్తాయి, సానుకూల పడతాయి. ఫిబ్రవరి 27వ తేదీన మహాశివరాత్రి నాడు చేసేటటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొనండి. మహాపాశుపత హోమం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జన్మకో శివరాత్రి అనేటువంటి సామెత ఉంది. అంటే శివరాత్రి నాడు జరిపించేటువంటి కార్యక్రమాల్లో శివానుగ్రహం కోసం చేసేటటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా ఆజన్మాంతం మంచి ఫలితాలను ఇస్తాయి అని శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. కనుక మహాపాశుపత హోమాన్ని జరిపించండి.